ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటుకి ఇప్పుడు గండం పొంచి ఉంది. విజయవాడ జనసేన కార్యాలయం కేర్ ఆఫ్ అడ్రస్ గా పేర్కొంటూ పవన్ కళ్యాణ్ తన ఓటు రిజిస్టర్ చేయించుకున్నారు. అయితే దీనిని ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ముందు ఛాలెంజ్ చేసింది వైసీపీ. పవన్ కళ్యాణ్ మంగళగిరిలో గాని బిజవాడలో కాని శాశ్వత నివాసి కాదని, ఆయన వృత్తి కూడా ఈ ప్రాంతంలో లేదని అభ్యంతరం తెలిపింది వైసీపీ. పార్టీ ఆఫీస్ ఇల్లు ఎలా అవుతుంది అంటూ తన ఫిర్యాదులో ప్రశ్నించింది. దాంతో పవన్ ఓటును రద్దు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ నాన్ లోకల్ అంటూ ఎప్పటి నుంచో కామెంట్స్ చేస్తున్నారు వైసీపీ మంత్రులు. ఆయనకు ఏపీలో ఓటు కూడా లేదని కామెంట్ చేస్తున్నారు. దాంతో విజయవాడలోని జనసేన ఆఫీస్ను కేర్ ఆఫ్ అడ్రస్ గా పేర్కొంటూ పవన్ కళ్యాణ్ తన ఓటును రిజిస్టర్ చేశారు. కానీ ఇప్పుడు దీనిపైనే వైసీపీ ఎన్నికల కమిషన్కు కంప్లైంట్ చేసింది. ఎన్నికల నిబంధనల ప్రకారం ఆర్డినరీ రెసిడెన్స్తోనే ఓటు నమోదుకు వీలుంటుంది. అంటే హైకోర్టు తీర్పు ప్రకారం రోజూ రాత్రి నిద్రపోయే నివాసం పవన్ ఇక్కడ నివాసం ఉండడం లేదు, ఎలా ఓటు హక్కు ఇస్తారని వైసీపీ ప్రశ్నిస్తోంది. నాగబాబు ఓటు కూడా ఇలాంటి వివాదంతో రద్దయింది. నాగబాబు హైదరాబాద్తో పాటు ఆంధ్రప్రదేశ్లోని వడ్డేశ్వరంలో రెండు చోట్ల ఓటు రిజిస్టర్ చేయించారంటూ వార్తలు వచ్చాయి. దానికి నాగబాబు వివరణ ఇచ్చారు. తాను గాని తన కుటుంబ సభ్యులు గాని హైదరాబాద్లో ఓటు వేయలేదన్నారు. పైగా నాగేంద్రబాబు పేర్కొన్న వడ్డేశ్వరంలో ఆయన ఉండడం లేదన్న అభ్యంతరం వ్యక్తం కావడంతో సంతృప్తి చెందని అధికారులు ఆంధ్రాలో నాగబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఆరుగురు ఓట్ల అప్లికేషన్ను తిరస్కరించారు. ఇప్పుడు నాగబాబు హైదరాబాద్లో తన ఓటును పూర్తిగా రద్దు చేసుకుని ఆంధ్రాలో ఒక నివాస చిరునామాతో మళ్ళీ ఓటు రిజిస్టర్ చేయించుకోవాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన అదే పనిలో ఉన్నారు. పార్టీ ఆఫీస్ నివాసం ఉండని చిరునామాతో పవన్ కళ్యాణ్ ఓటు నమోదు చేయించుకోవడం వివాదాస్పదమయ్యింది. వైసీపీ అభ్యంతరాలను ఈసీ లెక్కలోకి తీసుకొని ఆయన ఓటును కూడా రద్దు చేస్తే అప్పుడు పవన్ కళ్యాణ్ ఏదైనా ఇంటిని ఏపీలో అద్దెకు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ఇంటి అడ్రస్తో కొత్తగా ఓటును మళ్ళీ రిజిస్టర్ చేసుకోవాల్సి వస్తుంది.